ఎక్కడ కూడా ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించి కూడా అప్పుడు వారిని మరి వారికి కూడా విజ్ఞప్తి చేశాం ఒక దశలో అయితే కఠినంగా హెచ్చరించాం కొన్ని చోట్ల అయితే కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నాం ఈ విధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ సంబంధించి కూడా ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కూడా మరి ప్రభుత్వ పరంగా మరి చర్యలు తీసుకుంటూ ఉన్నాం ఆ కార్యక్రమంలో భాగంగానే మరి ఆరోగ్యశ్రీ సంబంధి హాస్పిటల్స్ సంపానల్ హాస్పిటల్కి సంబంధించి కానీ ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించి కానీ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశించడం జరిగింది ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించి ఇంకా ఏదైనా వారికి కొంత ఫీజులను పెంచేటువంటి అవకాశం ఉంటే వాటిని కూడా పరిశీలన చేయండి అంతే తప్ప ప్రజలకు సంబంధించి అది ఈ ఫీజుల విషయంలో అధిక దోపిడీ జరిగేటువంటి పరిస్థితి నుంచి మరి ప్రజలను బయటికి తీసుకొచ్చే విధంగా ఆలోచించేయమని కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది దానికి ఒకటి రెండు రోజుల్లోనే దానికి కూడా పూర్తి స్థాయిలో ఒక కార్యాచరణ ప్రణాళిక కూడా రూపొందించడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ విధంగా ఆసుపత్రులకు సంబంధించి అత్యంత సానుకూలమైనటువంటి నిర్ణయం మరి తీసుకుంటూ ఉన్నాం కాబట్టి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వారికి కూడా ఈ చికిత్సను అందించేటువంటి అంశంలో ఖర్చులు కూడా పెరిగేటువంటి పరిస్థితి ఉంటుందని మరి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి మరి ఈ విధంగా వారికి సంబంధించి కొంత ఫీజులను కూడా పెంచేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మేము హాస్పిటల్ యాజమాన్యానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దయచేసి ఎక్కడా కూడా ప్రభుత్వం మీ వైపు సానుకూలంగా ఆలోచన చేసి మరి ఆ ఫీజులను కూడా పెంచేటువంటి మరి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మీరు కూడా మరి ఎక్కడ కూడా మరి చికిత్స నిమిత్తం వచ్చినటువంటి పేషెంట్లతో కొంత మానవత్వంతో ఆలోచన చేసి ఈ వారికి సరైనటువంటి చికిత్సను అందించడంతో పాటు ఎక్కడ వారిపై వారిపై దోపిడీ లేకుండా మరి చూడవలసినటువంటి అవసరాన్ని కూడా మరి ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ సంబంధించి పెరుగుతున్నటువంటి తరుణంలో కూడా ప్రభుత్వం పూర్తి స్థాయి సన్నద్ధతతో ఉంది ఆ వైరస్ను ఎదుర్కొనడానికి అన్ని రకాలుగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు కూడా ఈ సమీక్షలు చేస్తూ మాకు సంబంధించి మార్గనిర్దేశకత్వం చేస్తూ మమ్మల్ని అధికారులను అప్రమత్తం చేస్తూ జిల్లా స్థాయిలో ఆయన చేపడుతున్నటువంటి ఆయన చేస్తున్నటువంటి మరి ఈ పర్యవేక్షణ వల్ల ఖచ్చితంగా మరి జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ కేసులను నియంత్రించగలుగుతామన్న నమ్మకం మాకుంది అదేవిధంగా మరొకసారి మేము ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఇటువంటి పరిస్థితుల్లో దయచేసి మీరు అత్యవసరమైతేనే మరి బయటికి వచ్చే విధంగా మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మీరందరూ కూడా దీనికి ఏకైక నివారణ మార్గం మీకు అందరికీ కూడా తెలియంది కాదు ప్రభుత్వం ఎన్ని వేల కోట్ల రూపాయలు మరి ఇటువంటి ఆర్థికమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఖర్చు పెడుతూ ఉన్నప్పటికీ కూడా ఎందుకంటే ప్రజలందరికీ కూడా తెలుసు ఈ కరోనా వంటి విపత్తు సమయంలో రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయానికి కూడా ఏ విధంగా గండి పడుతూ ఉందో మీకు అందరికీ కూడా తెలుసు ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల వైపు నుంచి కూడా పూర్తి సహకారం అంటే ప్రభుత్వం అమలు చేసినటువంటి కార్యక్రమాలు మాత్రమే కాకుండా ప్రజలు కూడా చాలా అత్యవసరమైతేనే మరి బయటికి వచ్చేటువంటి విధంగా అదేవిధంగా అత్యవసరమైతే బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మాస్కులు ధరించే విధంగా భౌతిక దూరం పాటించే విధంగా కూడా మరి ఈ విధమైనటువంటి జాగ్రత్తలు కూడా ప్రజలు ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని కూడా మేము మరీ వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రజలు ఎందుకంటే ఇటువంటి తరుణంలో కేసులు పెరుగుతున్నటువంటి పరిస్థితి మీకు తెలియదు కాదు ప్రజలకు కొంత అప్రమత్తంగా ఉంటూ ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వారు కూడా మరి భాగస్వాములైతే ఖచ్చితంగా మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోవిడ్ పరిస్థితులను మనం నియంత్రించగలుగుతామని మీ అందరికీ కూడా సవినయంగా మనం చేస్తూ ప్రజలందరికీ కూడా మరి విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తతో ఉంది ప్రతి చోట ప్రతి జిల్లాలోనూ కూడా అన్ని విధాలుగా కూడా హాస్పిటల్ ప్రిపేర్నెస్ విషయంలో కానివ్వండి రోగులకు చికిత్స లేకపోతే చికిత్స అందించేటువంటి అంశంలో కానివ్వండి ఇతరత్ర ప్రభుత్వం దానికి అవసరమైనటువంటి మందుల విషయంలో కానివ్వండి లేకపోతే పీపీఈ కిట్లు విషయంలో కానివ్వండి అన్ని విషయ ఆక్సిజన్ సరఫరాలో కానివ్వండి అన్ని అంశాల్లోనూ కూడా ప్రభుత్వం పూర్తి అప్రమత్తతో ఉందని మనవి చేస్తూ మరి ప్రజల వైపు నుంచి కూడా మరింత సహకారం అర్థిస్తూ సెలవు తీసుకున్నారు అంటే దాని మీద ఇప్పటికే అది మా దృష్టికి వచ్చింది స్థానికంగా ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి నివేదిక పంపించమని చెప్పాము నివేదిక వచ్చిన తర్వాత పూర్తిగా మేము వాటి వచ్చింది మా దృష్టికి వచ్చింది అంటే అందులో వారు ప్రభుత్వం వైపు బాధ్యతగా రైడ్ చేయటం జరిగింది
అక్కడున్నటువంటి పరిస్థితుల మీద ఇంకా మాకు ఒక పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత అందులో అసలు ఏం జరిగింది దానికి సంబంధించి వాళ్ళు బాధపడేటువంటి అంశం ఏముంది అనేది పరిశీలన చేస్తాము ఖచ్చితంగా దాని మీద మాకు నివేదిక వచ్చిన తర్వాత ఈ రోజు రాత్రికి గాని రేపు ఉదయానికి గాని పూర్తి జిల్లా కలెక్టర్ గారి ద్వారా పూర్తి స్థాయి నివేదికలు రాబోతున్నాయి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రజలవరికి కూడా ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితుల్ని ఇట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం యాక్సెప్ట్ చేయదు అదే సమయంలో వారికి ఏదైనా ఇబ్బంది కలిగితే ఖచ్చితంగా అక్కడున్నటువంటి జిల్లా కలెక్టర్ గారిని ఎవరినో వారు సంప్రదించొచ్చు వారికి ఏదైనా ఇబ్బందులు ఉంటే వారు మాట్లాడుకోవచ్చు ఈ బెడ్ మేనేజ్మెంట్ అంశంలో ఇప్పటికే ఉన్నటువంటి బెడ్స్ సంబంధించి ఆసుపత్రికి సంబంధించి ఏదైతే బెడ్స్ ఉన్నాయో దానికి అదనంగా కోవిడ్ కేర్ సెంటర్లను కూడా పెంచబోతున్నాం అప్పుడు స్పష్టంగా జిల్లా కలెక్టర్ గారు అందరికీ కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలను తెలియజేయడం జరిగింది ఎక్కడైతే తక్కువ సింప్టమ్స్ ఉన్నటువంటి వారికి అందరికీ కూడా ఈ కోవిడ్ కేర్ సెంటర్లలో గతంలో చికిత్స అందించినటువంటి విషయం అందరికీ కూడా తెలుసు ఆ విధంగా ఇప్పుడు కోవిడ్ కేర్ సెంటర్లో ఉన్నటువంటి బెడ్ స్ట్రెంత్ను పెంచడం ద్వారా హాస్పిటల్ మీద ఒత్తిడి తగ్గించేటువంటి అంశాన్ని మరి పరిశీలన చేసి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము జిల్లా కలెక్టర్లను కూడా కోరు ఈ విధంగా 2-3 రోజుల్లోనే ఎక్కడైతే కోవిడ్ కేర్ సెంటర్లు ఉన్నాయో ఆ సంఖ్యను రెట్టింపు చేసే విధంగా ఆలోచన చేయమని కూడా మేము జిల్లా కలెక్టర్లకి కోరటం జరిగింది దాని గురించే ఈరోజు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసింది కూడా మనం ఎంత మంది ప్రజలకు ఆ బాధితులకు మనం ఆ బెడ్స్ ఇచ్చినా కూడా వారికి వైద్యం సరైనటువంటి సమయంలో ఆ వైద్యం ఆ చికిత్స అందజేసినా కూడా ఇంకా పెరుగుతున్నటువంటి కేసుల నేపథ్యంలో ఇంకా మనం బెడ్ స్ట్రెంత్ను పెంచుకోవాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు జరిగినటువంటి సమీక్షలో స్పష్టంగా ఆదేశించిన మీదటే ఇప్పుడు జిల్లా కలెక్టర్లందరినీ కూడా మేము కోరాం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోవిడ్ కేర్ సెంటర్లకు సంబంధించి రానున్నటువంటి 2-3 రోజుల్లోనే ఉన్నటువంటి పడకలను రెట్టింపు చేసే విధంగా కూడా ఇప్పుడు కలెక్టర్లందరినీ కూడా కోరాం కాబట్టి ఆ విషయంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో మరి చర్యలు తీసుకుంటుంది అందుకే అంటే అలా చేయలేకపోవటం అంటూ ఏం లేదు అంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి నామ్స్ ప్రకారం మైక్రో కంటైన్మెంట్ పాలసీ ఆ స్ట్రాటజీ మనం ఫాలో అవ్వాల్సి వస్తుంది అంటే ఏ ఇంటికి సంబంధించి ఆ ఇంటికి ఖచ్చితంగా ప్రతి ప్రాంతంలో కూడా ఆయా ప్రాంతాల్లో మున్సిపాలిటీల్లో కానీ గ్రామ పంచాయతీల్లో కానీ రెగ్యులర్గా జరిగేటువంటి శానిటేషన్ కార్యక్రమాలకు అదనంగా ఎక్కడైతే కేసులు ఉన్నాయో ఆ కేసులు ఉన్నటువంటి ప్రాంతాల్లో పాజిటివ్ అంటే కేసు అంటే పాజిటివ్గా ఉన్నటువంటి నమోదైనటువంటి ఎక్కువగా నమోదైనటువంటి ప్రాంతాల్లో పాజిటివ్ ప్రత్యేకంగా శానిటేషన్ అంటూ చేయటం జరుగుతూ ఉంది అక్కడ సోడియం హైపోక్లోరైడ్ని వాడటం అక్కడ ప్రత్యేకంగా శానిటైజేషన్ చేయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఎక్కువ ఎక్కడైనా 1-2 చోట్ల జరిగినటువంటి పరిస్థితులు ఉంటే మా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి ప్రజల ద్వారానే అవి మేము రెక్టిఫై చేస్తూ ఉన్నాం ఇదంతా కూడా జరుగుతూ ఉంది అదే అక్కడ అంటే కేసులను బట్టి మీరు ఓవరాల్గా చెప్తా ఉన్నారు 10% అనేది అక్కడ ఒక ప్రాంతంలో ఉన్న కేసుల సంఖ్యను బట్టి నేను చెప్తా ఉన్నాను ఒక కేసుల సంఖ్య తక్కువగా ఉన్న చోట మైక్రో కంటైన్మెంట్ అనేది ఉంటుంది లేకపోతే అక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి జిల్లా కలెక్టర్ గారు అధికారులు నిర్ణయం తీసుకుని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అక్కడ అదుపు చేయడానికి కావాల్సినటువంటి చర్యలన్నింటినీ అన్నింటినీ కూడా తీసుకుంటాం జరుగుతుంది మీరు చెప్పినటువంటి శానిటేషన్ అంశంలో కూడా ఎక్కడైనా కొంచెం ఎక్కువ కేసులు ఉన్నటువంటి ప్రాంతాల్లో అక్కడ కంటైన్మెంట్ స్ట్రాటజీ కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు నిర్ణయిస్తూ ఉన్నారు అక్కడ వ్యాపారస్తులైతే కొన్ని కొన్ని ప్రాంతాల్లో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వారే ఆ టైమింగ్స్ అది కూడా వారే నిర్ణయించుకుంటాం వారే స్వచ్ఛందంగా మరి ఈ ఆ కరోనా నియంత్రణ కార్యక్రమాల్లో పాల్గొంటాం మీకు అందరికీ కూడా తెలిసినటువంటి క్వారంటైన్ సెంటర్ అవే కదా ఇప్పుడు కోవిడ్ కేర్ సెంటర్లు క్వారంటైన్ సెంటర్లు అని ఫస్ట్ మనం పెట్టుకున్నాము
ఇప్పుడు కోవిడ్ కేర్ సెంటర్లను ఇంకొంచెం వాటిని డెవలప్ చేసి ఇంకొంత వరకు అక్కడ ఉన్నటువంటి పేషెంట్లు కొంతమంది క్వారంటైన్ సెంటర్స్ లో ఆక్సిజన్ బెడ్స్ ఉండేవి కాదు, డాక్టర్ పర్యవేక్షణ ఉండేది కాదు. దాని తర్వాత డెవలప్ చేసి దాన్ని కోవిడ్ కేర్ సెంటర్లుగా మనం మార్చాం. కోవిడ్ కేర్ సెంటర్లో మెడికల్ ఆఫీసర్లు అందుబాటులో ఉంటారు, స్టాఫ్ అందుబాటులో ఉంటారు, మెడిసిన్స్ అందుబాటులో ఉంటాయి, ఆక్సిజన్ బెడ్స్ కూడా పరిమితంగా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఇవన్నీ పేషెంట్లందరికీ నాణ్యమైనటువంటి ఫుడ్ కానీ లేకపోతే అక్కడ శానిటేషన్ కానీ అన్ని ప్రభుత్వ పర్యవేక్షణలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు క్వారంటైన్ సెంటర్స్ని ఇప్పుడు కోవిడ్ కేర్ సెంటర్లుగా డెవలప్ చేసి ఇంకా ఎక్కువ స్థాయిలో మనం పెంచుకుంటూ ఉన్నాం. మనం